చఫు దన్ సంగరే నరికి ఎప్పుడెట్లా వస్తుంది సో నాగేటిని గారు సినిమాలో హీరో రేవంత్ క్యారెక్టరైజేషన్ మొత్తం ఇన్ఫ్లుయెన్స్ అమ్మ నుంచే వచ్చిందని అర్థమైపోతూనే ఉంటుంది ఫ్రమ్ ద బిగినింగ్ ఫస్ట్ నుంచి అమ్మ ఏం చెప్తే అదే ఆ డైలాగ్ ఇన్ఫ్లుయెన్స్ కూడా క్యారెక్టర్ మీద పడుతూ ఉంటుంది ఆన్ సెట్స్ 퍼ఫార్మెన్స్ వైస్ ఆవిడ 퍼ఫార్మెన్స్ ఇన్ఫ్లుయెన్స్ ఎంత పడింది చాలా వరకు అంటే डेफिनेटली చాలా వర్క్ అంటే ఈశ్వరీరావు గారు శేఖర్ గారు అన్నట్టు ఇంకా కంప్లీట్ ఆ క్యారెక్టర్లో దిగిపోయారు షీ వాజ్ యూనో చాలా వరకు నేను ఎనర్జీ ఈశ్వరీరావు గారి నుంచి తీసుకున్నాను యూనో అండ్ మన కోయాక్టర్స్ ఆ ఎనర్జీ ఇచ్చినప్పుడు ఆ ప ఆ పర్ఫార్మెన్స్ గెట్స్ బెటర్ సో అండ్ ఎక్కడ ఏమో ఈ రియల్ లైఫ్ క్యారెక్టర్స్ మర్చిపోయి కంప్లీట్లీ ఐ వాజ్ యునో మనం సినిమాలో రేవంత్ అండ్ మదర్ క్యారెక్టర్ ఆ ఫీల్ వచ్చేసింది సో వెరీ గుడ్ ఈశ్వరిరావు గారు వెరీ హ్యాపీ టు సీ యూ ఇన్ దిస్ వండర్ఫుల్ రోల్ మీరు ఎప్పుడు ఏ పాత్ర చేసినా అది చిన్న నిడివి ఉంది అన్నది పక్కన పెట్టేస్తే మీరు దాన్ని తీసుకొచ్చేస్తారు అలా ఫోర్ ఫ్రంట్లోకి ఎక్కడున్నా కూడా సో ఇంకా ఈ రోల్ కాబట్టి ఇంకా అద్భుతంగా ప్రజెంట్ చేశారు మీరు మాకు నాగ చైతన్య గారిని మీరు కూడా ఆయన ప్రీవియస్ సినిమాలు అన్నీ చూసే ఉంటారు ఆబ్వియస్గా అండ్ ఒక సిటీ సిటీగా ఆ లుక్లో వరకు మనం చూసి లవ్ స్టోరీస్లో ఎంజాయ్ చేస్తూ వచ్చాము బట్ సడన్గా ఈ ట్రాన్స్ఫర్మేషన్ చూసి మీకు ఎలా అనిపించింది అండ్ ఫస్ట్ ఎప్పుడు చూశారు ఆ క్యారెక్టర్లో రేవంత్ లో

అన్న ఆ బాండింగ్లోనే వెళ్ళింది త్రూ అవుట్ లాస్ట్ వరకు లాస్ట్ మేము క్లైమాక్స్ చేసే వరకు కూడా మేము అలా ఉన్నాం ఎక్కడ మేము ఆర్టిస్ట్లో ఎప్పుడు ఫీల్ అవ్వలే